హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ స్టైల్ టుడే రాజీవ్ స్టైల్లో గోంగూర బోటీ కాంబినేషన్లో పుల్లగూర అండి ఇది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా ఉంటుంది ఈరోజు రాజీవ్ స్టైల్లో ఈ రెండింటి కాంబినేషన్తో పుల్లగూరను ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఈ గోంగూర బోటీ పుల్లగూరకు కావాల్సినవి బోటీ అండి బోటీని శుభ్రంగా నీటిలో పది పదిహేను నిమిషాలు ఉంచి వేడి నీటిలో కడిగేసి పెట్టుకోవాలి అలాగే ఒక కట్టమైన వలిచిన గోంగూర రెండు పెద్ద సైజు టమోటాలు కొద్దిగా పచ్చిమిర్చి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ పైన వెడల్పాటి సెరవని పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ని కొద్దిసేపు వేడి కానివ్వాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని రెండు కరివేపాకు రెమ్మ ఆకుల్ని కూడా వేసుకొని అటు ఇటు కదుపుతూ ఈ రెండింటిని దూరగా వేగనివ్వాలి ఇందులో పోపు దినుసులు కానీ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఏం అవసరం లేదండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేయించటం వలన పచ్చివాసన అనేది పోతుంది ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే మనం శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే గోంగూర ఆకును వేసుకోవాలి ఇందులోనే మనం వేడి వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టి ఉంచుకున్న బోటీ ముక్కల్ని కూడా వేసుకోవాలి బోటీని వేడి వాటర్లో క్లీన్ చేసుకోవాలండి అప్పుడే అవి బాగా క్లీన్ అవుతాయి లేకపోతే బోటీ కూర కానీ పులుసు కానీ ఏదైనా సరే చేదనేది వస్తుంది ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టి ఉంచుకున్న బోటీని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన రుచికి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బట్టతో సెరవనంతా ఇలా డిప్ చేయాలి ఇలా డిప్ చేయటం వలన కింద ఉన్న పచ్చిమిర్చి టమాటా అనేవి బాగా మిక్స్ అవుతాయి ఇలా డిప్ చేసిన తర్వాత గరెటతో ఒక మారు బాగా కలియదిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్ని గ్లాసుడమైన వాటర్ని వేసుకోవాలి వాటర్ని ఎక్కువగా వేయొద్దండి ఒక చిన్ని అయితే సరిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పది నిమిషాల పాటు ఈ పుల్లగూరని బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేయొద్దండి వాటర్ని మనం తక్కువగా వేసుకున్నాము ఈ వేడి సెగకే ఇవన్నీ మెత్తబడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు అటు ఇటు కలియ ఉండాలండి గోంగూర అనేది కొద్దిగా జోరు జోరుగా ఉండాలంటే వాటర్ని ఎక్కువగా వేసుకోండి లేదు చిక్కగా ఉండాలంటే వాటర్ క్వాంటిటీని తక్కువగా వేసుకోండి ఇక్కడ నేను తక్కువగానే వేశాను పది నిమిషాల తర్వాత ఇందులో ఒక గుప్పెడమైన కొత్తిమీర ఆకుల్ని వేసుకొని మరి ఒక మారు కలియదిప్పేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని పప్పుగూతితో మెత్తగా రామేసుకుందాము ఇందులో ఏవైనా వాటర్ ఉంటే పక్కకు పప్పు పప్పుగూతితో మెత్తగా రామేసుకోవాలి ఇందులో సాల్ట్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ముందుగానే వేసేసాము ఎనిపేటప్పుడు అవసరం లేదు ఒక బట్టతో రెండు కాళ్ళను శరవతో ఈ విధంగా పట్టేసుకొని పప్పు పప్పుగూతితో మెత్తగా రామేశామంటే ఈ బోటి గోంగూర అనేవి బాగా మిక్స్ అవుతాయి మెత్తగా కూడా వెనుగుతుంది మెత్తగా రామేసుకున్న తర్వాత మనం పక్క కొంపేసుకున్న వాటర్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే గోంగూర బోటీ కాంబినేషన్లో పుల్లగూర రెడీ అయిపోయినట్టే ఈ గోంగూర బోటీ కాంబినేషన్లో పుల్లగూరని మా రాయలసీమ వారు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది తిరువాతన్నంలో కానీ బగారా రైస్లోకి కానీ ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇంతేనండి గోంగూర కాంబినేషన్తో పుల్లగూర చేసుకోవటం గోంగూర తినటం వల్ల మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ని అలాగే టమాటా పచ్చిమిర్చి తినటం వల్ల మనకు కలిగే హెల్త్ బెనిఫిట్స్ని ఆల్రెడీ మున్పటి వీడియోలలో చేసి ఉన్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి మీరు తెలుసుకోవచ్చు ఈ పుల్లగూర రెండు మూడు రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్